నవంబర్ 11, 2024 సోమవారం వెంకటరమణ మదనపల్లి మార్కెట్లో టమోటా స్టాక్ అంటే దిగుమతి మనం ఎవరో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేట అని ఎవరో మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీరు ఏం చేశారంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతండి. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ అనే ఉంటుంది, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. అలాగే రెండు లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. సో ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం ఏడో మాట్లాడుకుందాం. ఇంకా మునుగులు చిరువు 2 యాక్షన్ 3 యాక్షన్ ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఇంచుమించు ఫస్ట్ యాక్షన్ మాత్రమే సెకండ్ యాక్షన్ లోనే జరిగే ప్రైస్ వచ్చేసి, ఇంకా అది మునుగులు చిరు అప్డేట్. ఇంకా మన మదనపల్లి స్టాక్ విషయానికి వచ్చినట్టయితే మనమైతే అంటే 100,000 సబ్స్క్రైబర్స్ కి అయితే దగ్గరగా అయితే వచ్చాము. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి, అలాగే రెండు లైక్ చేయకండి చూసాం అంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అడో విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా టీవీఎస్ పెండిలని మొత్తం మాట్లాడుకున్నట్టయితే ఇంచుమించు నిన్నట్లాగానే దిగుమతులు అయితే వచ్చాయండి, పెద్దగా మార్పు అయితే లేదు. స్వల్పంగా నిన్న ఏ విధంగా తగ్గిందో ఇంచుమించు నిన్నట్లాగానే ప్రసానికి అయితే స్టాక్ అయితే ఉంది. అలాగే జీపీఆర్ మనీ లైన్ లో చూసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్ గా ఇప్పుడు మార్కెట్ మొత్తం కంపేర్ చేసుకున్నట్టయితే ఇంకా ఏదైతే మనకి భాగ్యలక్ష్మి మండీని స్టార్ట్ అయ్యి స్టార్టింగ్ పాతాళం అలాగే మొత్తం డిఎస్ఎం మండి వరకు చూసుకున్నట్టయితే ఇంచుమించు నిన్నట్లాగానే దిగుమతులు అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి అయితే స్వల్పంగా దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. వచ్చిండే మండీలకి ఈ లైన్ లో చూసుకున్నట్టయితే కేఎం మండీకి బాగా వచ్చే కాయలు వచ్చేసి చాలా బాగా అంటే వాళ్ళకి కాయలు సరిపోక పక్కన ఇలా సర్దుకుంటారు కదా, సో అలా అయితే పెట్టారు. అంటే రోడ్లే వరకు వచ్చి అండ్ మళ్ళా కాయలు సరిపోక పక్కన ఈ పక్క పక్క పెడతారు. సో అలా చెప్తా ఉన్నాను ఎగ్జాంపుల్ వచ్చేసి. ఇది ప్రస్తుతం అనుకున్నది, నేనతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి తగ్గింది. భారీగా ఏం కాదు కానీ మరి 6 గంటల 13 నిమిషాల తర్వాత ఏమైనా స్టాక్ వచ్చిందంటే ఇంచుమించు నిన్నట్లాగే ఉంటుంది. మరి చూద్దాము ఈ ప్రైజెస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.